సాధారణంగా అయితే అఫ్ఘనిస్తాన్ తో న్యూజిలాండ్ మ్యాచ్ ఆడుతుంటే సగటు భారత అభిమాని పెద్దగా పట్టించుకునేవాడే కాదు అయితే నేడు ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న పోరులో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించాలని నూట ముప్పై కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తేనే టీ ట్వంటీ కప్ లో టీమిండియా సెమీ చేరే అవకాశం ఉంది ఒకవేళ కివీస్ గనుక విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా నేరుగా సెమీ చేరుకుంటుంది అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో పాటు టీమిండియా ఇంటి ముఖం పడతాయి దాదాపుగా ప్రపంచ కప్ లో భారత జట్టుకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఉండదేమో ఆడిన నాలుగు మ్యాచ్ లోని కేవలం రెండు మ్యాచ్ లో గెలిచిన కోహ్లీ సేన నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది అయితే ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి న్యూజిలాండ్ పేస్ట్ బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ ముందు ఆఫ్ఘనిస్తాన్ ఏ మేరకు నిలుస్తుందో వేచి చూడాలి అందులోనూ అబిదాబిలో ఫాస్ట్ బౌలర్లకు పిచ్చి నుంచి మంచి సహకారం లభించే అవకాశం ఉంది బౌల్ట్ కొత్త బంతితో స్వింగ్ చేయగలిగితే న్యూజిలాండ్ పనిని సులభతరం చేయగలడు ఈ గ్రౌండ్ లో ఎక్కువగా స్కోరింగ్ చేసిన మ్యాచ్లే గెలిచాయి అయితే పవర్ ప్లే లో తక్కువ స్కోర్లు ఈ గ్రౌండ్ లో నమోదవు ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకు ప్రారంభంలో మంచి సహకారం అందుతుంది మ్యాచ్ కొనసాగే కొద్ది పిచ్చి ఫ్లాట్ గా మారుతుంది దీంతో బ్యాటింగ్ లో స్వర్గధామంగా నిలుస్తుంది అందులోని టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ జట్లు ఎప్పుడూ తలపడలేదు అయితే అఫ్ఘనిస్తాన్ జట్టులో పైన ఆధారపడడంతో ఈ పిచ్చి స్పిన్నర్ల కంటే కూడా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది బ్యాట్స్మెన్లకు లకు మాత్రం ఇంకా స్వర్గధామంగా మారుతుంది అందుకే ఈ లో ఆఫ్ఘనిస్తాన్ కంటే న్యూజిలాండ్ ఇదే పైచేయిగా ఉండేందుకు అన్ని విధాలుగా రికార్డులు చెబుతున్నాయి ఈ పరిస్థితులను బట్టి మ్యాచ్ కు ముందు టీమిండియాకు వార్త ఎలాగైనా కొంచెం నిరాశ కలిగించిందనే చెప్పాలి ఈ పిచ్చి న్యూజిలాండ్ కే అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది